ఒకప్పుడు మిల్కీ బాయ్ అంటే హరీష్ పేరే చెప్పుకునేవాళ్ళు. మూతిమీది మీసాలు కూడా రాని వయసులో హీరో అయి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు హరీష్. హరీష్ బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేయటమే కాదు, ఏకకాలంలో 4-5 భాషల్లో సినిమాలు చేస్తూ బాల్యంలోనే బిజీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీ రామారావు నటించిన సూపర్ హిట్ మూవీలో హరీష్ బాలనటుడిగా కనిపించాడు. అంతకుముందు 1979లో ముద్దుల కొడుకు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవిలో కొడుకుగా నటించాడు హరీష్. ఇక హీరోకు కూడా తనదైన ముద్ర వేశాడు. ఏమండి ఆవిడొచ్చింది, మాధవయ్య గారి మనవడు, ఓహో నా పెళ్ళంట చిత్రాలు హరీష్ కెరీర్లో మంచి హిట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే హరీష్ కెరీర్ని తిరుగులేని స్థానానికి చేర్చిన చిత్రం మాత్రం ప్రేమఖైదీయే. మాలాశ్రీ జతగా నటించిన ఈ సినిమాలో హరీష్ నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రేమఖైదీ చిత్రం యూత్ఫుల్ లవ్ స్టోరీ కావడంతో యూత్లో హరీష్కి మంచి పేరు వచ్చింది. పెళ్ళాన్ని చెప్తే వినాలి, బంగారు కుటుంబం, జైలర్ గారు అబ్బాయి, ఎస్పీ పరిశ్రమ వంటి చిత్రాల్లో హరీష్ నటనకి విమర్శకులు ప్రశంసలు దక్కాయి. హరీష్ తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనే నటించాడు. హరీష్ పంజాబీ కుటుంబానికి చెందినవాళ్ళు, అయితే వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లోనే సెటిల్ అయింది. హరీష్ పుట్టి పెరిగింది కూడా హైదరాబాద్లోనే. ఆయన సినీ ప్రస్థానం బాలనటుడిగా ఆరంభమైంది. ఆ రోజుల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఏకైక చైల్డ్ ఆర్టిస్ట్ హరీష్ మాత్రమే. ఆ తర్వాత 15 ఏళ్ల వయసుకే హీరో అయ్యాడు. మొత్తం మీద తన కెరీర్లో 300 చిత్రాల వరకు చేశాడు. ఒక టాలీవుడ్లో మాత్రం హరీష్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అమ్మాయిలో హరీష్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 1995లో హరీష్ సంగీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 1983 వరకు బాలనటుడుగా అలరించిన హరీష్ ఆ తర్వాత యువనటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే 1995 తర్వాత కుర్ర హీరోల నుంచి పోటీ ఎక్కువ కావడంతో బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. అక్కడి నుంచి హరీష్ కెరీర్ స్లో అయింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న హరీష్ జీరో అనే చిత్రంలో నటించాడు. అంతకుముందు 2012లో చార్దీన్కి చాందిని అనే సినిమాలో యాక్ట్ చేశాడు. తనకి ఇంత లైఫ్ ఇచ్చిన టాలీవుడ్లో త్వరలోనే నటిస్తానని, తెలుగులో మంచి అవకాశం ఇవ్వాలని దర్శకుల్ని కోరుతున్నాడు హరీష్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.